చాణిక్యుడు. చాణిక్యుడు గురించి తెలియని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చాణిక్యుడు ఒక వ్యక్తిగా, కుటుంబంలో ఒకనిగా, సమాజంలో ఒక సభ్యుడిగా, పాలకుడిగా, పాలక వర్గ సభ్యుడిగా అనుసరించవలసిన కర్తవ్యాన్ని, పాటించవలసిన నియమాల గురించి చాలా స్పష్టంగా తెలియజేశాడు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న సమాజంలో మోసం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. అలాంటి సర్వసాధారణమైన మోసాన్ని ఎవరి చేతుల్లో మనం మోసపోకుండా ఉండడానికి చాణిక్యుడు కొన్ని ట్రిక్స్ చెప్పాడు. ఆ ట్రిక్స్ ఏంటో తెలుసుకుందాం. ప్రతి నలుగురు మధ్య, అలాగే ఆఫీసులో సహోద్యోగుల మధ్య రాజకీయం అనేది సహజం. బాస్ లేదా తమకంటే పై అధికారి మెప్పు కోసం ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తారు. అయితే వారిలో కొందరు మాత్రమే విజయవంతములు అవుతారు, మరికొంతమంది అయితే సహోద్యోగుల జిమ్మికులకు మోసపోతుంటారు. అలా మోసపోకుండా ఉండడానికి చాణిక్యుడు కొన్ని సూత్రాలు చెప్పాడు. ఆ సూత్రాలు పాటిస్తే ఆఫీసులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అలాగే సమాజంలో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆ సూత్రాలు ఏంటో తెలుసుకుందాం. ఈ సూత్రాలు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాల గురించి మీరు కూడా తెలుసుకోవచ్చు. ఆఫీసులో తమ తమ రహస్యాల గురించి ఇతరులతో డిస్కషన్ చేయకూడదు, వాటి గురించి అసలు తెలియనివ్వకూడదు కూడా. అలా తెలిస్తే ఏమవుతుందంటే ఆ రహస్యాలతో మీ మీద పైచే సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రపంచంలో ఎన్నో రకాల పాములు ఉన్నాయి. అన్ని రకాల పాములు విషాన్ని కలిగి ఉండవు, కొన్ని రకాల పాములు మాత్రమే విషాన్ని కలిగి ఉంటాయి. అయితే విషం లేని పాములు కూడా విషం ఉన్న పాములాగా ప్రవర్తిస్తాయి. అలాగే మనుషులు కూడా విషం లేని పాములాగా ప్రవర్తించి ఆఫీసు రాజకీయాల్లో, సమాజ రాజకీయాల్లో పైచేయి సాధించవచ్చు. ఇగో ఉన్న వారితో చాలా మర్యాదగా ఉండాలి. తెలివి గల వారితో ఎప్పుడు నిజమే చెప్పాలి. మూర్ఖులతో అస్సలు వాదించకూడదు. అలా వాదించకుండా ఉంటే మీపై ఆసక్తి చూపుతారు, మీరు విజయం పొందుతారు. ఎవరైనా ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు ఆ పనికి భయపడకూడదు. భయపడి మధ్యలోనే ఆపివేయకూడదు. అలా మధ్యలో ఆపివేయకుండా చివరి వరకు చేయాలి. అలా చేస్తే సంతోషంగా, సంతృప్తికరంగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా పని ప్రారంభించే ముందు మూడు రకాల ప్రశ్నలు వేసుకోవాలి. అవేమిటంటే, 1, నేను ఈ పనిని ఎందుకు చేయాలి? 2, ఈ పని యొక్క ఫలితం ఎలా ఉంటుంది? 3, ఈ పని విజయవంతం అవుతుందా లేదా? ఈ మూడు ప్రశ్నలను వేసుకుంటే సంతృప్తికరమైన సమాధానాలు వస్తాయి. అలాగే పబ్లిక్లో కానీ, బహిరంగ ప్రదేశాల్లో కానీ శత్రువులపై ఎక్కువగా కోపాన్ని ప్రదర్శించకూడదు. ఎవరైనా సరే మరీ అత్యంత నిజాయితీపరులై ఉండకూడదు. ఎందుకంటే ఎక్కువగా నిటారే ఉన్న చెట్లనే నరికివేస్తారు. ఇతరులు చేసిన తప్పుల నుండి ఎల్లప్పుడూ గుణపాఠం నేర్చుకుంటూ ఉండాలి, లేదంటే జీవితంలో ఎదగలేము. బంగారం ఎంతటి అసహ్యమైన వాటిలో పడ్డా వాటిని కడిగి మళ్ళీ తీసుకోవాలి. అలాగే ఎంతటి తక్కువ స్థాయిలో ఉన్నా, ఎంతటి పేదరికంలో పుట్టినా ప్రతిభ ఉన్న వ్యక్తి దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందాలి. ఇక నమ్మలేని చేదు నిజం ఏమిటంటే ప్రతి ఫ్రెండ్షిప్ వెనకాల ఏదో ఒక వ్యక్తిగత స్వార్థం లేదా ప్రేరణ శక్తి దాగి ఉంటుంది. ఫ్రెండ్స్ విన్నారుగా చాణిక్యుడు చెప్పిన నీతి సూత్రాలు. మీరు కూడా చాణిక్యుడు చెప్పిన నీతి సూత్రాలు విని జీవితంలో ఎదగండి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.